అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పు. అయ్యి జరుగుతాయి అని ఒక ముక్క చెప్తే అయిపోతుంది. అవును, ఈ అగ్నిపథ అనే ఉద్దేశంలో ఉన్నటువంటిది మెయిన్ ఏంటంటే వీళ్ళకి నాలుగేళ్లు కూడా మామూలు సైన్యపు వ్యవహారం కాదు, టెక్నాలజికల్ సర్వీసెస్, డ్రోన్లు ఆపరేషను, సైబర్ క్రైమ్స్. ఇప్పుడు సైబర్ సోల్జర్స్ తయారవుతున్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లో. ఇప్పుడు చైనా వాడు పద్దాక మన సైబర్ దాని మీద అటాక్ చేస్తాడు, సౌదీ అరేబియా వాడు పద్దాక మన సైబర్ దాని మీద అటాక్ చేస్తాడు. మొన్న జరిగింది చైనా మనకి వార్ నడుస్తున్న సందర్భంలో, అంటే వార్ సిచ్యుయేషన్ నడుస్తున్న సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లకు సంబంధించిన దాన్ని హ్యాక్ చేసి దాన్ని చీకట్లు క్రియేట్ చేశారు. అంటే వాళ్ళ సైన్యంలో అదొక విభాగం చైనాలో. అట్లాంటి సిస్టమ్స్ తయారు కావాలంటే యంగ్స్టర్స్కి అవకాశం ఉంటుంది, అవి ట్రైన్ చేస్తారు వీళ్ళు. ఒక్కొక్క 6 నెలలు ఒక్కొక్క దాంట్లో ట్రైన్ చేసుకొస్తారు, ప్లస్ అన్ని రకాల అలవాటు చేస్తారు. ఇంకా ఇదేనా చూస్తున్నారు, ఇంకా భారీ సంస్కరణ రాబోతుంది రేపొద్దు. థియేటర్ కమాండ్స్ ఇప్పటిదాకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇక పైన అట్లా కాదు, మూడిట్లలో కూడా ట్రైన్ అవ్వాలి ఒక్కొక్కరు. మూడిట్లో కూడా ట్రైన్ కావాలి. ఇక ఒక్కొక్క విభాగం అని ఉండదు. మీకు ప్రపంచంలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి చైనా కంటే అమెరికా ఎందుకు నెంబర్ వన్ ఉంది? టెక్నాలజికల్ ఎక్స్పర్ట్ వాడు, ప్లస్ అన్నిట్లలో సబ్జెక్ట్ ఉంటుంది వాడికి. చైనా వాడి దగ్గరకు వచ్చేటికి దేనికదే విడదీసిపోవడం వల్ల దెబ్బతిన్నాడు. అట్లాగా ఉన్నాడు ఇప్పటికీ వాడు, అందులో యుద్ధపు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు వీటిట్లలో ఖచ్చితంగా ఉండాలి. ఏంటి అందరినీ కూర్చోబెట్టి మేపితే అన్టాలెంటెడ్ టాలెంటెడ్, అది గవర్నమెంట్ ఉద్యోగం లాగా జీవితకాలం కూర్చోబెట్టి పోషించాలి అంటే ఏమండి, మా వాడికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంది, కొద్దిగా ఎక్కువ పరిగెత్తలేడు, కొంచెం మీరు వచ్చి